ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వర్ల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇవాటి వీడియోలో వచ్చేసి నేను పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ పిజ్జా సాస్తో పాస్తా కూడా చూపిస్తాను. పిజ్జా సాస్కి పాస్తా సాస్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. సో అందుకనే ఈ పిజ్జా సాస్తో పాస్తా కూడా చేసి చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1/2 కేజీ టొమాటోస్తో చేస్తున్నాను. 1/2 కేజీ టొమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని టొమాటోస్ బ్యాక్ సైడ్ ఇలా క్రాస్ మార్క్స్ పెట్టేసుకుంటున్నాను నైఫ్తో. పెట్టేసుకున్నాక వాటర్ పెట్టేసుకొని, వాటర్ బాయిల్ అయ్యాక ఈ టొమాటోస్ అన్నీ అందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక 4-5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక టొమాటో స్కిన్ అనేది ఇలా పీల్ అవుతూ కనిపిస్తుంటుంది. ఆ టైంలో ఇవన్నీ తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇవి చల్లారాక వాటి స్కిన్ అంతా పీల్ చేసేసి టొమాటోస్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే 1/2 పీసెస్గానే ఉంచుకొని మిగిలిన 1/2 ప్యూరీలా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తం ప్యూరీలా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మొత్తం ఇలా కూడా సాస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 1/2 చేసుకుంటున్నాను. అంటే సాస్లో కూడా మధ్యలో ఆ టొమాటో చంక్స్ అవన్నీ తగులుతూ ఉండడం కోసం ఇలా చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నేను సాస్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 బే లీవ్స్ వేసాను. తర్వాత 1 టీ స్పూన్ గార్లిక్ క్రష్ ఉంటుంది కదా, అది వేసుకొని దీన్ని బాగా ఒక 30 సెకండ్స్ పాటు బాగా రోస్ట్ చేసుకొని, తర్వాత 2 ఆనియన్స్ని చిన్నగా ఫైన్గా చాప్ చేసుకొని అవి ఇందులో వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కూడా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పీసెస్ని, అవి ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ దీంతోపాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇది ఈ సాస్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండ్ ఈ లోపల మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. ఇలా బాగా ఒక 4-5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇందులో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ అంటే ఏం లేదు, జస్ట్ టొమాటోని చాప్ చేసుకొని మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేసుకోవాలన్నమాట. అన్నీ కాకపోయినా కొన్నైనా తీసేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ తర్వాత 1/2 కప్ టొమాటో కెచప్ వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లో ఈ బే లీవ్స్ ఉన్నాయి కదా అవి కూడా తీసేసుకోవచ్చు. ఈ బే లీవ్స్కి వచ్చే ఫ్లేవర్ అంతా ఆ సాస్లో వచ్చేస్తుంది కాబట్టి ఈ బే లీవ్స్ ఇంకా అవసరం ఉండదు. తీసేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇటాలియన్ సీజనింగ్ లేకపోతే మనకి పిజ్జా డామినోస్ నుంచి చిన్న చిన్న సాచెట్స్ వస్తాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకుంటే మన పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చల్లారాక ఏదైనా ఒక 8 జార్లోకి తీసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దీన్ని హ్యాపీగా ఒక 1 మంత్ పాటు పిజ్జాస్ కానీ పాస్తాస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న పిజ్జా సాస్తో పాస్తా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ బాయిలింగ్కి పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక పాస్తా ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యాక మళ్ళీ మాట్లాడతాను. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి కుక్ అయిపోయినాయి. ఇక్కడ నేను వాడింది వీట్తో చేసిన పాస్తా, అందుకే కొంచెం ఎక్కువ టైం పట్టింది కుక్ అవ్వడానికి. ఇప్పుడు వీటిల్ని ఇలాంటి ఒక చిల్లుల గిన్నెలో వంపేసుకొని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పాస్తానందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీనిపైన మనము కొంచెం చల్లటి నీళ్ళు పోసుకుంటే ఆ పాస్తా కుకింగ్ అనేది ఆగిపోతుంది.
ఇప్పుడైతే మనం ఇందాక చేసుకున్న పిజ్జా సాస్ ఉంది కదా, దీనిలో కొంచెం వేసుకుంటున్నాను. మిగిలినంతా తీసి జార్లో పెట్టేశాను. వేసుకొని కుక్ చేసుకున్న పాస్తా కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను సాల్ట్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పాస్తాలో సాల్ట్ ఉంది అండ్ పిజ్జా సాస్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది. మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. అయిపోయింది, చూసారు కదా ఈ రెండు రెసిపీస్ని. ఐ హోప్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.